स्वागतम सकल लोकनुताय, स्वागतम भुवन राज महिष्यै। कुंडली कुमारी कुटिले चंडी चराचर सवित्री चामुंडे, गुणिनि गुहारणि गुह्ये गुरुमूर्ते त्वं नमामि कामाक्षि, गुरुमूर्ते त्वं नमामि कामाक्षि। शिवाय गुरवे नमः, श्रीमात्रे नमः, श्री विष्णुरूपाय नमः शिवाय, श्री उमायै नमः। రేణుకాక్షత్రమైన పడేవీడిలో ఉన్న ఆ జగదంబను నమస్కరిస్తూ చెప్తున్న శ్లోక పరంపరలో, ఛేదాయ చేద్ గతరజ ముని రాదిదేశ చిచ్ఛేద చేద్ బహుగుణస్తనయ సవిత్రీం దాహ్యం శరీరమఖిల ప్రభురీశ శక్తి యధ్యా వివేశ చ కథ పరమాద్భుతేయం. ఇక్కడ పరశురాముడు, రేణుక, జమదగ్ని ఈ ముగ్గురికి సంబంధించిన చరిత్రను ప్రస్తావన చేస్తున్నారు. పురాణాల్లో ఇది ప్రసిద్ధి చెందినటువంటి కథ. రేణుకాదేవి జమదగ్ని యొక్క పత్ని. అయితే ఒకప్పుడు ఈ రేణుక నదీ తీర్థానికి వెళ్ళినప్పుడు అక్కడ గంధర్వుడు కొందరు స్త్రీలతో జలకాలాడుతుంటే కొంతసేపు చూసి మోహితురాలైంది. ఆ విషయం తెలిసిన జమదగ్ని వెంటనే ఆమెను శిక్షించాలని, ఆమె శిరస్సును ఛేదించమని తన పుత్రుడైన పరశురాముడిని కోరాడు. వెంటనే తండ్రి మాటని జవదాటకుండా తల్లి యొక్క శిరస్సును ఛేదించాడు పరశురాముడు. తన మాటను పాటించినందుకు సంతోషిస్తూ, పితృ ఆజ్ఞ పాటించావు గనక నీకేం వరం కావాలంటే ఇస్తాను, కోరుకో అన్నాడు జమదగ్ని. వెంటనే మా అమ్మను బ్రతికించు అన్నాడు. ఆ మాట ప్రకారంగా తిరిగి రేణుకాదేవి బ్రతికింది. ఇది కథ. అయితే పురాణ కథలన్నింటిలోని కొన్ని మార్మిక సంకేతాలు ఉంటాయి. ఆ కథల్ని మనం చదువుకునే మామూలు కథల్లా తీసుకుంటే పెద్ద దోషం. అందుకే పురాణ కథలు మాత్రం అర్థం చేసుకోవాలంటే దానికి ప్రత్యేకమైన అధ్యయనం ఉండాలి, దానికి ప్రత్యేకమైన సంప్రదాయం ఉండాలి. ఒక్కొక్క శాస్త్రం ముట్టుకోవడానికి దానికి ముందు పూర్వజ్ఞానం అనేది కొంత ఉంటేనే కానీ అర్హత రాదు. అలాగే పురాణం సామాన్యం కాదు. వాంగ్మయంలో పురాణం అత్యంత లోతైనది మిగిలిన వాటికంటే. చాలామంది అనుకుంటారు పురాణమే చాలా తేలిక అని. ఇంకా వేదానికి అర్థం తెలుసుకుంటే వేదమే తేలిక కానీ పురాణమే కష్టం. ఎందుకంటే పురాణాల్లో ఎన్నో అద్భుతమైన సంకేతాలు దాగి ఉంటాయి. ఆ సంకేతాలు కొన్ని జ్యోతిష్శాస్త్రపరమైనవి, కొన్ని మంత్రశాస్త్ర ఉపాసనకి సంబంధించినవి, మరికొన్ని గ్రహ విజ్ఞానానికి, వీటితో పాటు అద్భుతమైన వేదాంత శాస్త్రానికి సంబంధించినవి, మరికొన్ని వివిధములైనటువంటి ధర్మశాస్త్రాలకు సంబంధించినవి. ఇన్ని రకాలుంటాయి. కేవలం ధార్మిక దృష్టితో చూస్తే కొన్ని కథలు చాలా అసంగతంగాను పిచ్చిగా కూడా అనిపిస్తాయి. అప్పుడు వేరే కోణంలో వాటిని పరిశీలించాలి. అక్కడే సంకేతాన్ని ఇస్తాడు, మన మీద కష్టపడక్కర్లేదు. కనుకనే పురాణం అర్థం చేసుకోవాలంటే దానికంటూ అధ్యయనం కావాలి, పురాణ లక్షణం తెలియాలి. ఇది మొత్తంగా హిందూ పురాణ కథలన్నిటికీ మూల సూత్రంగా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఈ కథను పరామర్శించేద్దాం. ఈ కథలో ఒక దివ్య సంకేతం ఉన్నది. ఆ సంకేతాన్ని మహర్షితుల్యుడైనటువంటి ఈ గణపతిని మాత్రమే దర్శించగలిగారు. అలా ఒక్కొక్కప్పుడు ఈ కాలంలో పురాణ కథలు, ఆర్ష విజ్ఞానము కలిప్రభావం చేత దుష్ప్రభావానికి లోనైనప్పుడు ఒక మహాత్ముడు అవతరించి వాటిలో ఉన్నటువంటి అర్థాన్ని తెలియజేస్తారు. అది కూడా శాస్త్రసమ్మతంగా, ఏదో ఇష్టానుసారం వ్యాఖ్యానించడం కాదు. అందుకే పురాణ కథలు నేడు వైజ్ఞానికంగా కూడా అద్భుతమైన అంశములను ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి. అదేవిధంగా ఈ మహానుభావునికి ఈ పరశురాముడి వృత్తాంతంలో తాను ఉపాసించినటువంటి ప్రచండ చండీ విద్య సాక్షాత్కరించింది ఈ చిన్నమస్తా విజయ. దీనిలో ఎన్ని ఆశ్చర్యాలున్నాయో ఈ కథలో ఉన్నది. శ్లోకంలో మొత్తం చెప్తున్నారు మహానుభావుడు గణపతిముని. ఛేదాయ చేద్ గతరజ మునిరాది దేశ, తల్లి యొక్క శిరస్సును ఛేదించమని ఆజ్ఞాపన చేసినటువంటి వాడు ఎవడు అంటే ముని అని జమదగ్ని. ఆయన కోపం ఉంటుందా? గతరజ అన్నారు ఇక్కడ. గతరజ అంటే రజోగుణ వికారములైన కామక్రోధాలని జయించిన వాడు ముని, అటువంటి జమదగ్ని. అందున సప్తర్షుల్లో ఒకటైనటువంటి జమదగ్ని ఇలాంటి ఆదేశం చేయడమే ఒక ఆశ్చర్యం. తర్వాత సద్గుణవంతుడై మాతాపితృ భక్తుడైనటువంటి భార్గవరాముడు తల్లి శిరస్సును ఛేదించడం మరొక ఆశ్చర్యం. అటుపై ఛేదింపబడినటువంటి ఆ శిరస్సులో దివ్యమైన శక్తి ప్రవేశించి ఆ శరీరం మరింత తేజోవంతంగా దీపించడం మరొక ఆశ్చర్యం. ఇన్ని రకాల అద్భుతాలు ఈ దివ్యమైన కథలో ఉన్నాయి అని చెప్తున్నారు. మొదటిగా జమదగ్ని ఆదేశించిన వెనక్కి కూడా ఏదో ఒక ఆంతర్యం ఉన్నది, నెపం మాత్రమే. ఆ చిన్నమస్తాతత్వం తెలియబడ్డ ఇందులో ఉన్నది. ఇది దత్తపురాణంలో చాలా అంశం కనబడుతుంది దీనికి సంబంధించి.
జమదగ్ని సాక్షాత్ శివాంశ అని, అదేవిధంగా రేణుకాదేవి పరాశక్తి అంశ అని, ఒకానొక లోక కళ్యాణం కోసం వారు ఉభయులు దంపతులుగా అవతరించారని, ఇప్పుడు వారు అవతరించినటువంటి కార్యం పూర్తయింది గనక అందులో ఉన్నటువంటి దివ్యత్వాన్ని బయట పెట్టడానికి ఇలాంటి ఒక సంకేతకతని చెప్పారు. ఈ కథ జరిగిన తర్వాత కూడా కొంతకాలం జమదగ్ని రేణుకులు ఉన్నారు. తర్వాత కార్తవీర్యార్జునుడు రావడం, జమదగ్ని దగ్గరున్న దివ్య ధేనువుపై ఆశపడడం, దాన్ని అపహరించుకు తీసుకువెళ్ళడం, అడ్డుకున్నటువంటి జమదగ్నిని హింసించడం, ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత పరశురాముడు కోపోద్రిక్తుడై తన తండ్రిని ఇంత బాధించినటువంటి ఆ కార్తవీర్యార్జునిపై ప్రతీకారం తీర్చుకునడానికి వెళ్ళి అపహరింపబడిన గోవుని తిరిగి రక్షించుకు తీసుకువచ్చి ఆ కార్తవీర్యునుడితో సహా 21 తరాల దుష్ట క్షత్రియ వంశాలని నాశనం చేశాడు ఆ మహానుభావుడు. ఈ విధమైన చరిత్ర అంతా మనకు కనబడుతూ ఉంటుంది. అవి ఇక్కడ మనం మననం చేసుకుంటే ఈ కథలో అంతా కూడాను ఉపాసనా సంకేతాలే ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ రజోగుణ వికారాలు లేని ముని తల తీసేయమని ఆజ్ఞాపించిన ఒక ఆశ్చర్యమైతే, మాతృభక్తుడైన పరశురాముడు వెంటనే ఆ పని చేయడం కూడా ఆశ్చర్యం. అంటే తిరిగి తాను తన తల్లిని బ్రతికించుకోగలనని ధైర్యం ఉంది గనకనే తల్లి యొక్క శిరస్సును ఛేదించాడు. తెలిసి చేశాడు అంటే ఆ శరీరం సామాన్యము కాదు, తన తండ్రి సామాన్యుడు కాడు అనేటువంటి విషయం ఉన్నది. నిజంగా తన తండ్రి కోపాది వికారాలకే లోనైతే మరణించిన వారిని తిరిగి బ్రతికించగలిగే తపశ్శక్తి ఉండదు. ఎందుకంటే కోపాది వికారాల వల్ల తపశ్శక్తి పోతుంది. అలాంటిది మహానుభావుడు ఈ ఆదేశం కోపంగా ఇస్తున్నట్టు కనబడుతున్నప్పటికీ ఇందులో అమ్మవారి ఉపాసకుడైన పరశురాముడికి అమ్మ యొక్క చిన్నమస్తాతత్వము సాక్షాత్కరింపజేయడమే ఒకనొక ప్రమాణం. అందుకు తానే ఛేదించని ఉద్దేశం ఏంటంటే తానే యోగముతో ఆ చిన్నమస్తాతత్వాన్ని గ్రహించగలుగుతున్నాడు అనేటువంటి భావం కనబడుతుంది. చిత్రం ఏంటంటే శిరస్సు ఛేదించిన వెంటనే ఆ శరీరంలో ఒక దివ్యశక్తి ప్రవేశించింది. ఆ ప్రవేశించిన దివ్యశక్తి కారణంగానే దాహ్యమైన శరీరం కూడా తేజస్సుతో ప్రకాశించింది. దాహ్యము అంటే తగలబెట్టవలసినది అర్థం. ఇంకా దగ్ధం చేయవలసిన దేహము దివ్యమైన శక్తితో భాషించుతున్నది అంటే ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశము. ఇన్ని ఆశ్చర్యకరమైన అంశాలతో కూడిన పురాణ కథ ఇది. అది సామాన్య కథ కాదు. సామాన్య కథ అయితే ఇందులో ప్రతి అంశము అసంగతమే. ఇందులో ఉన్నదంతా దివ్యత్వమే. పుత్ర ప్రియస్తవ శిరస్సహసా చకర్త కృత్తాచ హర్షభరిత భవతి ననత్త నో తస్య పాపమపి నో తవ కాపి హానిహి నా సోస్యహా భుజ భువామభవద్ దీపాకః. తల్లి, నీ ప్రియపుత్రుడు నీ శిరస్సును ఖండించడం ఒక ఆశ్చర్యం. కృత్తాచ హర్షభరిత, శిరస్సును ఖండించాక ఆ తల్లి ఆనందంగా నాట్యం చేసినది. అంటే పుత్రుడు చేసినటువంటి ఆ పనికి సంతోషించింది తల్లి. అంటే శిరస్సు ఖండిస్తే ఆ శరీరం ఆనందంతో నాట్యం చేసింది. ఎందువల్ల ఆనందం అంటే తన పుత్రుడు సిద్ధుడయ్యాడు. ఆ సిద్ధత్వం ఏమిటే అంటే చిన్నమస్తాతత్వమే. నో తస్య పాపమపి నో తవ కాపి హాని. చిత్రం ఏంటంటే తల నరికినటువంటి పరశురాముడికి పాపం రాలేదు, నరకబడిన దేహానికి హాని రాలేదు. ఇదే ఆశ్చర్యము. అందుకు పరశురాముడికి పాపము లేదు, నరకబడిన రేణుకాదేవి శరీరానికి హాని లేదు. ఇదే ఆశ్చర్యకరమైన అంశము అంటున్నారు. ఇవన్నీ కూడా ఉపాసనాపరమైన అంశాలని మునుపు నుంచి చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఒక సంఘటన మనం ప్రస్తావన చేసుకోవాలి. గణపతి ముని మహాతపస్వి మంత్రసిద్ధుడు. ఒకనొక సమయంలో ఆయన మహేంద్ర పర్వత సమీపంలో, ఇది శ్రీకాకుళానికి సమీపంలో ఉన్న మందస దగ్గర ఉంటుంది పర్వతం. ఈ మహేంద్ర పర్వతాన్ని అనుసరించే మహేంద్ర తనయ అన్న నది కూడా ప్రవహిస్తున్నది. ఈ మహేంద్ర పర్వతంపై పరశురాముడు నేటికీ సంచరిస్తూ ఉంటాడని అక్కడ ప్రాంతం వారి యొక్క అభిప్రాయం. ఎందుకంటే పరశురాముడు చిరంజీవి, ఎక్కడైనా సంచరించవచ్చు. కానీ పరశురాముని ప్రధాన తపక్షేత్రం మహేంద్ర పర్వతం. ఆ మహేంద్ర పర్వతానికి అటువంటి ప్రశస్తి నేటికీ ఉన్నది. శివరాత్రి సమయంలో అనేక మంది అక్కడ ప్రత్యేకమైనటువంటి దర్శనానికి వెళుతూ ఉంటారు. మిగిలిన సమయాల్లో అరణ్యం ఇతరులు అంత తేలికగా ప్రవేశించలేనిది. అలాంటి ఆ మహేంద్ర పర్వత సమీపంలో తపస్సును ఆచరించారు కొంతకాలం గణపతి ముని. గణపతి ముని జీవితమంతా తపస్సుతో కూడినదే. తాను ఒంటరిగా ఆహారాదులను కూడా విసర్జించి బహుకాలం కఠోర నియమాలతో జపము తపము చేయడం చేత ఆ తపఫలాన్ని పొందుతూ వచ్చారు. అలా వివిధ క్షేత్రాల్లో తపస్సు చేయడం, అక్కడ వివిధములైన అనుభూతుల్ని వరాలని పొందడం ఆయన జీవితాన్ని పరిశీలించిన వారికి తెలుస్తుంది. మొత్తం గణపతి ముని జీవితమంతా కూడా నాయన అనే పేరుతో గ్రంథంగా వచ్చింది. రమణ మహర్షి చేత నాయన అనే పిలువబడిన గణపతి ముని మహేంద్ర పర్వతం వద్ద తపస్సులో ఉన్న సమయంలో ఆ సూక్ష్మ శరీరం తనకు తెలుస్తూనే ఉన్నది. ఈ స్థూల శరీరం మాత్రం తపస్సు చేత అలసటతో అలాగే నిలబడిపోయింది. ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకుని పరశురాముడు అక్కడి నుంచి క్రమంగా రేణుకాదేవిని దర్శింపజేయడం అనేది ఆ మహానుభావుని జీవితంలో జరిగిన సంఘటన.
అందుకనే పరశురాముణ్ణి చూశారు, రేణుకాదేవిని దర్శించాడు. ఆ అనుభవంతో ఇది చెప్పగలుగుతున్నాడు ఇక్కడ. అందుకు తల నరికినటువంటి పరశురాముడికి పాపం రాలేదు, నరకబడిన దేహానికి హాని లేదు, అది అందులో ఉన్నటువంటి దివ్యత్వము. అందుకు రేణుక తిరిగి జీవిత అయ్యినది, అది అమ్మవారి తత్వం. అది అలాంటి ఆ రేణుకా తత్వమై పడే వీడిలో దర్శించారు కనుక ఆ పడే వీడిలో ఉన్నటువంటి ఆ రేణుకాదేవిని స్తుతిస్తూ నమస్కరిస్తున్నారు. సర్వం శ్రీ రేణుకా చరణారవింద అర్పణమస్తు.